ఇసుక కానీ లిక్ మద్యం కానీ తప్పులన్నీ చేస్తారు, మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతారు. అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాళ్ళు నిజంగా మనుషులేనా? అందరు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కొడతా ఉన్నా. ఇలా స్కామ్లు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే మనం అందరం కూడా చివరికి విజయవాడలోనే చూసినాం. మనం అంతా కూడా దీనికి సాక్షులం, ఇక్కడే ఉన్నాం అందరం కూడా. విజయవాడలో భోజనం ఖర్చుకు 1 కోటి మందికి 368 కోట్లు అంట. భోజనం ఖర్చుకు 1 కోటి మందికి 368 కోట్లు. అసలు ఎవడికి రిలీఫ్ క్యాంపులు పెట్టాడు, ఎవడిని రిలీఫ్ క్యాంపులకు తరలించాడు, ఎవరికి ఈయన భోజనం పెట్టాడు, ఆ భోజనంకు 1 కోటి మందికి భోజనం అంట 368 కోట్లు అంట. అది రిలీఫ్ క్యాంపులు ఉన్నాయా? మీరే సాక్షులు. ఎంతమంది ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు? ఎవడికి భోజనాలు పెట్టాడు? 1 కోటి మందికి 368 కోట్లు ఉట్టి భోజనం ఖర్చులు. మళ్ళీ ఏంది, క్యాండిళ్ళు, మ్యాచ్ బాక్సులు, మొబైల్ జనరేటర్లు అంట. అది జనరేటర్లు ఎవడుకున్నాయి? అందరు నీళ్ళల్లో మునుగుంటే ఈయన జనరేటర్లు ఎవడికి పెట్టినాడు? జనరేటర్లు ఎవడికి ఇచ్చినాడు? ఆ నీళ్ళల్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని బయటకు తీయడం లేదు చంద్రబాబు నాయుడు అని మొత్తుకుంటామంటే వాళ్ళంతా ఎవడికి జనరేటర్లు ఇచ్చాడు? అసలు కరెంటే లేదు. అసలు కరెంట్ ఇచ్చింటే కదా, అసలు ఎవడికి కరెంట్ ఇచ్చినాడు? ఎవడికి జనరేటర్ ఇచ్చినాడు? అసలు ఏదైనా జనరేటర్ ఇచ్చినాడు? ఏ ఇంటికి జనరేటర్ ఇచ్చినాడు? ఇరవై 23 కోట్ల రూపాయలు